తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని అందరి సహకారాలతోనే ఎంతో ఘనంగా నిర్వహించామో, అదే విధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను మరింత వైభవపేతంగా నిర్వహించి భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. టీటీడీ వారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందర కార్తీక బ్రహ్మోత్సవాల వివరాలు గల బ్రోచర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామో అదే విధంగానే అమ్మవారి బ్రహ్మోత్సవాన్ని కూడా నిర్వహిస్తామంటూ స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలను వివరి నవంబర్ 7వ తేదీతోని అంకురార్పణతోని కార్తీక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుడుతున్నామని, 9వ తేదీన లక్ష కుంకుమార్చన క్రతం ఉంటుందని అన్నారు. అలాగే 10వ తేదీ ధ్వజారోహణంతోని సకల దేవతలకు ఆహ్వానం పలికి బ్రహ్మోత్సవాలకి ముమ్మర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 14వ తేదీన కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రీతికరమైన గజవాహనంపై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారని అన్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన 18వ తేదీ పంచమి తీర్థం ఉంటుందని, ఆ రోజు చక్ర స్నానానికి వచ్చే భక్తులందరికీ దర్శన ఏర్పాట్లు చేస్తామని, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు. 9 కోట్ల రూపాయలతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ పుష్కరిని సుందరీకరణ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్ శేషగిరి, ఇన్స్పెక్టర్లు గణేష్, సుభాస్కర్ ప్రసాద్, ఏవీఎస్పో శైలేంద్రబాబు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్, తిరుచానూరు సీఐ బి శివ, ప్రసాద్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, టీటీడీ ఉద్యోగస్తులు, విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ సంవత్సరము కూడా మరింత గొప్పగా ఘనంగా జరపాలని అధికారులు, పాలక మండలి నిర్ణయించటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈవో ధర్మారెడ్డి గారి నేతృత్వంలో చాలా గొప్పగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి 7వ తారీఖున కోయిల ఆళ్వార్ తిరుమంజనం అమ్మవారి గుడిలో చేయటం జరుగుతుంది. 9వ తారీఖున లక్ష కుంకుమార్చన ఉంటుంది. 10వ తారీఖున ధ్వజారోహణము, 14వ తారీఖున అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి గజవాహనము, 18వ తారీఖున పుష్కరిణిలో పంచమి తీర్థం, 15వ తారీఖున స్వర్ణరథం, 17న రథోత్సవము జరగబోతున్నాయి. 19వ తారీఖున పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా చక్రస్నానం రోజున చాలా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నది. దానికి అనుగుణంగమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, వాళ్లకు సులభ శైలిలో దర్శన ఏర్పాట్లు, చక్రస్నానంలో ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలప్పుడు పంచమి తీర్థం రోజున కొన్ని లక్షల మంది ఒక్కోసారి కోనేరులో మునగటం అన్నది మనకందరికీ తెలుసును. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ అందరూ సహకారం కూడా అర్థిస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం అమ్మవారి కోనేరును 9 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తున్నాం. దాదాపుగా పూర్తిగా వచ్చింది. తొందరలోనే నీరుని నింపే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. చాలా మంచి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా భక్తుల యొక్క ఆదరపూర్వకమైనటువంటి స్వాగతాన్ని కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా, నిన్న అయ్యవారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంత గొప్పగా నిర్వహించామో, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా అదే రీతిలో జరపాలని, దానికి తగినటువంటి అన్ని